वेलकम टू मई चैनल अंडी। मैसूर सैंडल सोप कोसम रिव्यू इस्तानु चूडंडी। चाल अंटे चाल बेनिफिट्स उन्नाई सोप वल्ल। हेलो हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल दिव्य ब्यूटी होम। एला उन्नारु फ्रेंड्स? नेनैते चाला चाला बागुन्ना, मीरु एला उन्नारनेदि कमेंट सेक्षन लो चेप्पडं अयिते मर्चिपोद्दंडि। ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్ కోసం మనకి కొన్ని ఇంట్రెస్టింగ్, అంటే మన స్కిన్కి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే కనుక ఈరోజు టాపిక్లో అయితే చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. అదేలాగో మీ అందరికీ తెలుసు కదా, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాని కిందనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయండి. అంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయండి. కంపల్సరీగా బెల్ ఐకాన్ అయితే కనుక ఆల్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే కనుక చేయడం అయితే మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి చెప్పాను కదండి, మైసూర్ శాండిల్ సోప్ అండి. మైసూర్ శాండిల్ సోప్ కోసం అయితే కనుక మీకు రివ్యూ అయితే చేస్తాను. చూసారు కదండి మైసూర్ శాండిల్ సోప్ అయితే ఇది. సో ఫస్ట్ అయితే కనుక ఇది ఎలా ఉంటుందో అయితే కనుక మనం చూసేద్దాము, తర్వాత దీని బెనిఫిట్స్ అనేవి మీకు టాపిక్లో అయితే చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, మైసూర్ శాండిల్ సోప్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి చూసారు కదా, మనకి ఇది సిన్స్ 1916 అండి, అంటే 1916 నుంచి ఈ సోప్ మనకి అవైలబుల్గా ఉంది. చూడండి, ఓన్లీ సోప్ విత్ ప్యూర్ శాండిల్ ఆయిల్ అండి. చూసారు కదా సోప్ అయితే ఇలా ఉంది. దీని కాస్ట్ చూడండి, 42 రూపీస్ ఇది వచ్చేసి మనకి, 75 గ్రామ్స్ అయితే ఉంటుంది. చూసారు కదా ఇలా అయితే ఉంటుందండి సోప్ అయితే కనుక. ఇప్పుడు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే ఇలా ఉంటుంది. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సరే, గవర్నమెంట్ సోప్ ఫ్యాక్టరీ బెంగళూరు అండి. ఇది మనకి బెంగళూరులో ప్రిపేర్ అవుతుంది సోపు. చూడండి, మైసూర్ శాండిల్ సోప్ చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, సోప్ అయితే కనుక చూసారు కదండి, సోప్ అనేది ఎలా ఉందో చూసారు కదా. మొత్తం సోప్ని ఓపెన్ చేసి చూపించాను కదండి, ఇలా ఉంటుంది ప్యాకింగ్ అయితే. మీకు రెడ్ అండ్ క్రీమ్ కలర్లో అయితే కనుక ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సోప్ బెనిఫిట్స్ అయితే కనుక నేను ఇప్పుడైతే కనుక చెప్తానండి. ఫ్రెండ్స్, మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేయడం వల్ల మెయిన్గా మన స్కిన్ అనేది చాలా అంటే చాలా బ్రైట్గా అవుతుందండి. పింపుల్స్ అనేవి చాలా బాగా క్లియర్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటారా, ఇందులో మైసూర్ శాండిల్ అండి, శాండిల్ అనేది ఉంది కదండి. శాండిల్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, శాండిల్ అంటే గంధం అండి. గంధం అనేది మన ఫేస్కి చాలా విధాలుగా యూజెస్ అనేది ఉన్నాయి కదండి. ఫ్రెండ్స్, ఇందులో అయితే కనుక మెయిన్గా గంధం అనేది ఉంటుందండి. గంధం అనేది ఉండడం వల్ల మన ఫేస్ అనేది మెయిన్గా గంధం మనం యూజ్ చేయడం వల్ల ఫేస్కి పింపుల్స్ అనేవి ఉండవండి. స్కిన్ అనేది చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. గంధం యూజ్ చేయడం వల్ల స్కిన్ పింపుల్స్ అనేవి క్లియర్ అవుతాయి. స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ క్లియర్ అవుతాయి. స్కిన్కి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, మచ్చలు కానీ, ఇలాంటి ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ అని గంధం వల్ల మనకి క్లియర్ అవుతాయండి. చాలామందికి గంధం అనేది డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయడానికి కుదరకపోవచ్చు అండి. అంటే గంధాన్ని అరగదీసి ఫేస్కి అనేది అప్లై చేసుకోవడానికి చాలామందికి టైం అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, గంధం ఉన్న సోప్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. గంధం బేస్ ఉన్న సోప్ అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ గంధం బేస్ ఉన్న సోప్ అనేది మన ఫేస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులో మెయిన్గా గంధం అనేది మైసూర్ శాండిల్లో చాలా అంటే చాలా ఓన్లీ ప్యూర్ శాండిల్వుడ్ ఆయిల్ అండి ఉంటుంది. అంటే గంధం అనేది ఇందులో ఉంటుందండి. ఆ గంధం అనేది మన ఫేస్ మీద ఉన్న పింపుల్స్ కానీ, నెక్స్ట్ వచ్చి డార్క్ స్పాట్స్ కానీ, నెక్స్ట్ వచ్చి ముడతలు కానీ, అంటే చాలామందికి ఏజ్తో పాటు స్కిన్ అనేది ముడతలు పడిపోతుంటుందండి. సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. గంధం అనేది మనం ఫేస్కి రాసుకున్నట్లయితే మన ఫేస్లో ఉన్న ఆయిలీనెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి ట్యాన్ అనేది, ట్యాన్ అనేది కూడా చాలా బాగా రిమూవ్ అవుతుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చి మందికి ఫేస్ మీద యాక్నీ అనేది బాగా ఉంటుందండి. యాక్నీ ఉన్న వాళ్ళు కూడా మైసూర్ శాండిల్ అనేది యూజ్ చేసినట్లయితే ఫేస్ మీద యాక్నీ అనేది కూడా చాలా బాగా క్లియర్ అవుతుంది. మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేయడం వల్ల మెయిన్గా మన స్కిన్ అనేది బ్రైట్ అనేది వస్తుందండి. స్కిన్ కలర్ అనేది వైట్నింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇందులో గంధం అనేది ఉంది కదండి. గంధం మీకు ఆల్రెడీ తెలుసు, గంధం అనేది ఫేస్ని వైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ సోప్ అనేది యూజ్ చేయడం వల్ల స్కిన్ కలర్ అనేది చాలా అంటే చాలా డెవలప్ అవుతుందండి.
ఫస్ట్ పాయింట్ చూసారు కదా, రిమూవ్ ట్యాన్స్, స్లోయింగ్ ఏజింగ్ అండి, ఏజింగ్ అనేది తగ్గుతుంది, గెట్ గ్లోయింగ్ స్కిన్ అంటే స్కిన్ అనేది గ్లోయింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి యాక్నే అనేది కూడా, స్కిన్ యాక్నే అనేది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ సోప్ యూస్ చేయడం వల్ల స్కిన్ బెనిఫిట్స్ చూడండి, హైడ్రేషన్ యువర్ స్కిన్, స్కిన్ అనేది హైడ్రేషన్ అవుతుంది. కంట్రోల్ యాక్సెస్ ఆయిల్ అండి, అంటే యాక్సెస్ ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది. డీప్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది ఫేస్లో. రిమూవ్ డెడ్ స్కెల్స్ అండి, అంటే డెడ్ స్కిన్ అనేది మనకి రిమూవ్ అవుతుంది, గ్లోయింగ్ స్కిన్ అని వస్తుంది. రెడ్యూస్ యాక్నే అండ్ పింపుల్స్ కూడా, మనకి బాగా యాక్నే అనేది మీకు పింపుల్స్ అనేవి కూడా రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి యాంటీ ఏజింగ్ అండి, అంటే ఏజ్ అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ మన ఫేస్లో మార్పులు అనేవి చాలా జరుగుతూ ఉంటాయండి. సో ఇది ఏజ్ అనేది పెరుగుతున్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేసినట్లయితే ఇంకా మన ఏజ్ అనేది తక్కువలో కనిపించడానికి ఈ సోప్ చాలా బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఏజింగ్ అలా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి. ఇది యూజ్ చేయడం వల్ల స్కిన్లో ఉన్న యాక్సెస్ ఆయిల్ అంతా క్లియర్ అవుతుందండి, అంటే మన స్కిన్లో ఉన్న జిడ్డు అనేది ఉంటుంది కదా, అది చాలా బాగా క్లియర్ అవుతుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. మనమైతే కనుక కంపల్సరీగా మనం డైలీ ఏదో ఒక సోప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఫేస్కి, అలా ఏదో ఒక సోప్ యూజ్ చేసే బదులు యూజ్ చేసే సోపే బెస్ట్ సోప్ అనేది యూజ్ చేసినట్లయితే ఫేస్ అనేది గ్లోగా ఉంటుందండి. మనం ఎక్కువ టిప్స్ అనేవి చేయకుండానే మనం ఒక జస్ట్ ఒక సోప్ అనేది యూజ్ చేసి మన ఫేస్ అనేది నీట్గా ఉంచుకోవచ్చు. చాలామంది ఫేస్కి ఏ సోప్ పడితే ఆ సోప్ పెట్టేస్తుంటారండి, ఎందుకంటే అందరూ కంపల్సరీగా ఫేస్కి సోప్ అనేది యూజ్ చేస్తుంటారు కదా. సో ఏదో ఒక సోప్ యూజ్ చేసే బదులు ఈ సోప్ యూజ్ చేసినట్లయితే చాలా బాగా ఉంటుందండి ఫేస్ అనేది. ఈ సోప్ కాస్ట్ వచ్చేసి 42 రూపీస్ అండి, వచ్చేసి నా హానెస్ట్ రివ్యూ అండి. నేనైతే కనుక మైసూర్ శాండిల్ సోప్ వచ్చి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నానండి. స్కిన్ అనేది నాకు చాలా అంటే చాలా బ్రైట్ అయిందండి. సో అందుకనే మీకు హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తున్నాను మైసూర్ శాండిల్ కోసం. మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేయడం వల్ల మెయిన్గా పింపుల్స్ అనేవి క్లియర్ అవుతాయండి ఫేస్ మీద. ఫేస్ అనేది చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుంది, అంటే వైట్నెస్ అనేది వస్తుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ గెట్ స్మూత్ అండి, అంటే చాలా స్మూత్గా ఉంటుంది స్కిన్ అనేది ఇది యూజ్ చేయడం వల్ల. ఫ్రెండ్స్ స్మెల్ అయితే కనుక హైలైట్ అండి ఈ సోప్లో, స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఏదో పర్ఫ్యూమ్ వేసుకున్నట్లే ఉంటుంది ఈ సోప్ కనుక యూజ్ చేసిన తర్వాత మనకైతే కనుక. నెక్స్ట్ మనమైతే కనుక ఇది బాడీ అంతా యూజ్ చేయొచ్చు, ఇది మొత్తం ఫుల్ బాడీ వైటనింగ్ సోపేనండి. మెటల్స్ అనేవి మిక్స్ అయిన సోప్ యూజ్ చేయాలి, లేదంటే గంధం ఉన్న సోప్ అనేది యూజ్ చేయాలి. సో ఈ సోప్లో అయితే కనుక గంధం అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. సో దానివల్ల మన ఫేస్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉండి స్కిన్ బ్రైట్నెస్ అయితే కనుక అవుతుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. సో మీరు ఏదో ఒక సోప్ అనేది ఫేస్కి యూజ్ చేసేయడం కాకుండా, సో మైసూర్ శాండిల్ సోప్ అనేది మీ లైఫ్లో ఒక భాగంగా పెట్టుకోండి, ఈ సోప్ అయితే యూజ్ చేయండి, నిజంగా స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా పర్సనల్ రివ్యూ అండి. ఓకే నా ఫ్రెండ్స్ నేనైతే కనుక ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మైసూర్ శాండిల్ సోప్ యూజ్ చేయడం వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. ఫ్రెండ్స్ స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ వస్తుందని ఆల్రెడీ దీని మీద అయితే కూడా ఉంది. సో అలా ఎందుకు ఉందంటే ఆల్రెడీ ఇందులో కనుక గంధం అనేది యూజ్ చేశారు కాబట్టి 100% అయితే కనుక స్కిన్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, అంటే 18+ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా ఈ సోప్ అయితే యూజ్ చేయొచ్చు. కంపల్సరీగా 18+ అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు సోప్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి, అసలు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. చూడండి నేనైతే కనుక ఈ సోప్తో ఫేస్ అయితే వాష్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే కనుక, ఒకసారి చూడండి. చూడండి ఫేస్ అయితే వాష్ చేసుకుని చూపిస్తాను ఈ సోప్తోని, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. స్మెల్లే హైలైట్ మెయిన్గా ఇందులో, ఎందుకంటే శాండిల్ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కనుక మనకి వస్తుంది, ఆయిల్నెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి, ఫేస్ మీద పింపుల్స్ ఉన్న చాలా బాగా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి యాక్నీ కూడా బాగా క్లియర్ అవుతుంది పింపుల్స్ ఉన్న వాళ్ళు. చాలామంది ఏ సోప్ యూజ్ చేస్తే బెస్ట్గా పింపుల్స్ అనేవి రిమూవ్ అవుతాయని చెప్పేసి థింక్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళైతే కనుక ఈ సోప్ యూజ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్నెస్ అనేది చాలా బాగా రిడ్యూస్ అవుతుందండి. చూసారు కదా ఫేస్ అయితే వాష్ చేసుకుంటాను. చూడండి ఇలా అయితే కనుక మీరు ఫేస్కి వాష్ చేసేసుకోండి, స్కిన్ అనేది బాగుంటుందండి, ఆయిల్నెస్ బాగా రిడ్యూస్ అవుతుంది స్కిన్లో. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వాష్ చేసుకున్నాను నేనైతే కనుక.
అయితే కనుక ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఆయిల్నెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఈ సోప్ యూజ్ చేయడం వల్ల. చూసారు కదా, మీరు కావాలంటే సెకండ్ స్టెప్ కూడా వేసుకోండి, అంటే 2 టైమ్స్ వాష్ చేసుకోండి, నో ప్రాబ్లము. నేనైతే కనుక 1 టైం అయితే కనుక వాష్ చేసి చూపించాను కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి మైసూర్ శాండల్ సోప్ కోసం అయితే కనుక మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను కదండి. సో ఏం లేదండి, ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో టాపిక్ అయితే ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. నా ఛానల్ నమస్తే దివ్య బ్యూటీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, రేపు వచ్చే వీడియో అయితే కనుక మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.